హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ప్రీవియస్ వీడియోస్లో మీరు మంత్లీ బేబీ ఫోటోషూట్ అనేది ఎలా తీసానో చూసారు కదండి. ఫస్ట్ మంత్, సెకండ్ మంత్. సో ఇప్పుడు నేను వచ్చేసి థర్డ్ మంత్ది చూపించబోతున్నానండి. ఈ థర్డ్ మంత్ వచ్చేసి నేను కుకీస్ని యూజ్ చేశాను. మీరు ఆల్రెడీ చూసారు కదా ప్రీవియస్ వీడియోస్లో. ఫస్ట్ మంత్కి ఏమో నేను ఫ్లవర్స్ తీసుకున్నాను, సెకండ్ మంత్లోనేమో ఫ్రూట్స్ తీసుకున్నాను. సో ఇక్కడ థర్డ్ మంత్కి కుకీస్ అనేది యూజ్ చేశాను. ఈ వీడియోలో మీరు చూసినట్లయితే డిఫరెంట్ సైజ్ కుకీస్ అనేది కనిపిస్తున్నాయండి. హాఫ్ మూన్ సైజు, రౌండ్, స్క్వేర్ అలా తీసుకున్నాను. బ్యాక్గ్రౌండ్ కోసం నేను ఇక్కడ రెడ్ కలర్ శారీ తీసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను హార్ట్ షేప్ డిజైన్ కోసం వైట్ క్లాత్ అనేది తీసుకున్నాను. వీడియోలో చూస్తున్నారు కదా, ఫ్లవర్స్, లీవ్స్ అనేది ఇలా అరేంజ్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కోసం నేను బ్లాక్ శారీ అనేది యూస్ చేశాను. ఎల్లో కలర్ ఫ్లవర్స్ మేము బంచ్ లాగా చేసి బేబీ పక్కన ఉంచానండి. నెక్స్ట్ పింక్ కలర్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయండి. ఇక్కడ నేను ఫ్లవర్స్ పింక్ కలర్ అండ్ ఎల్లో కలర్ తీసుకున్నాను కాబట్టి టవల్స్ కూడా నేను పింక్ అండ్ ఎల్లో తీసుకున్నాను. ఇది టర్కీ టవల్స్ అండి. బేబీకి సాఫ్ట్గా ఉంటుందనేసి నేను ఈ టవల్స్ తీసుకున్నాను. కార్నర్కి కూడా లీవ్స్ తోటి అలా డెకరేషన్ చేసుకోవచ్చు. 3 లీవ్స్ అలా పెట్టేసి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఫ్లవర్స్ బంచ్ లాగా చేసి జస్ట్ బేబీని ఫ్లవర్స్ని వచ్చేలాగా పిక్ తీసానండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సేమ్ క్లాత్తో ఎలా డిజైన్ చేశానో ఫ్లవర్స్తో కూడా అలాగే డిజైన్ చేశాను. సో ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూసినట్లయితే లైక్, షేర్, కమెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్.